ముంబై నుంచి వచ్చారు, ఇవాళ విజయవాడ వెళ్తున్నారు, విజయవాడలో ఆమె ఫిర్యాదు పోతున్నారు. ఆమె ఇప్పటికే ముంబైలో ఒక ఫిర్యాదుని ఇచ్చున్నారు. బట్ అదే సమయంలో ఇక్కడ ఒక పెద్ద ఎత్తున కదలిక వస్తుంది. TV5 గత 3 రోజులుగా దీని మీద విస్తృతమైనటువంటి కథనాలు కానివ్వండి, జత్వానితో చేసినటువంటి లైవ్ షో, ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపించినాయి. TV5 ఎఫర్ట్ అండ్ TV5 ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతోంది. ఈ అంశాల మీద అనేక అంశాలు ఇంకా తవ్వే కొద్ది వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. అంతులేని పాపాలు ఎటు చూసినా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వమే ఇంత అరాచకానికి, అకృత్యానికి, ఇంత నీచమైనటువంటి పనికి పాల్పడిందా గత ప్రభుత్వం అని కనుక అనుకుంటే, నిజంగానే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ స్థాయిలో వ్యవహరిస్తాం అనేది నిజంగా సిగ్గుచేటు కాదు, బాధాకరమా, లేదంటే ఇంకేమనాలు కూడా పదాలు కూడా లేనటువంటి ఒక పరిస్థితి. వాస్తవాలన్నీ బయటకు వస్తాయా, ఎక్కడ దాకా వెళ్తుంది ఇది? మనం 2 రోజుల నుంచి అనేక కుంభకోణాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సహజంగానే తీగలాగితే డొంక కదిలింది అంటాం, కానీ ప్రస్తుతం వైసీపీ హయాంలో జరిగిన అరాచకాల్లో ముందు డొంక కదులుతుంది, తర్వాత తీగలు బయటకు వస్తున్నాయి, తీగలు పోయిన తర్వాత చివరికి వేరు ఎక్కడ అనేటి అన్నప్పుడు అన్నీ కూడా మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి. జిందాల్కి సంబంధించినటువంటి ఒక కేసులో ఆయనకి సహాయపడటం కోసం మొత్తం ఒక పెద్ద కథ అల్లి, ఆ కథలో ఆమెని ఒక పావుగా చేసి దాదాపు వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని 45 రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి ఆ కేసు విత్రాయ్యేలాగా, ఆ కేసు నీరుగారిపోయేలాగా, ఆ కేసు క్లోజ్ చేసే విధంగా చేసినటువంటి ఒక ఉదంతం నిజంగా ఒక సంచలనమే చెప్పాలి. భారతదేశంలో అనేక అంశాలు అప్పుడప్పుడు మనకి కేసులు కొన్ని ఇతర రాష్ట్రాల్లో కొన్ని చెప్తూ ఉంటాం మనం, పలానా కేసు ఇట్లా జరిగిందని. బహుశా దేశంలోనే ఇది ఒక పెద్ద కేసుగా మనం చూడొచ్చు, జత్వానికి సంబంధించినటువంటి ఒక కేసు. ఈ అంశాల మీద మాట్లాడదాం. గౌత్ శిరీష్ గారు అన్నారు మనతోటి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. కీర్తన్ గారు అన్నారు, జనసేన అధికార ప్రతి. అప్సన్ రాజేష్ గారు అన్నారు, ప్రముఖ విశ్లేషకులు. ముందుగా శిరీష్ గారు, గత 3 రోజులుగా దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ వెలుగులోకి వస్తామని నిన్న ఆమె శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు, ఇవాళ ఉదయం విజయవాడ బయలుదేరి వెళ్తున్నారు ఆమె. బట్ అనేక అంశాలు ఇప్పటికే బయటకు వచ్చినాయి, ఇంకా బయటకు వస్తున్న అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు మనం ఐపీఎస్లకు సంబంధించిన అనేక అంశాలు మాట్లాడుకున్నాం, ఎవరెవరు ఏ విధంగా చేశారనేది ఎవరి ఆదేశాలతో. కొత్తగా ఇవాళ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక ఐఏఎస్ కూడా ముందు వెళ్ళి రెక్కీలాగా చేసి వచ్చి పరిష్కారం అయ్యే అవకాశం లేదు కాబట్టి మనం ఓకే యు ప్రొసీడ్ అని ఐపీఎస్ ఆఫీసర్లకి పుసుకొలి ఉరిగొల్పాడు, వాళ్ళు చేసేసారనేటువంటి ఒక చర్చ ఒకటి నడుస్తూ ఉంది. అట్లనే ముంబై పోలీసులు ఈమె ఇక్కడికి వచ్చి జైల్లో మగ్గుతున్న విషయం తెలిసి కూడా ఆమె అందుబాటులో లేదు కాబట్టి, ఆమె మనం స్పందించడం లేదు కాబట్టి కేసుని క్లోజ్ చేద్దామని చెప్పి ఒక డ్రామా ఆడారు. బట్ ఇంకో విషయం ఏంటంటే, బయటకు వచ్చింది ఒక మెయిల్ ఒకటి దొరికిందనేది. అందులో ముంబై పోలీసులు ఇట్లా జత్వాని ఆరోగ్యం ఎలా ఉంది, ఆమె సేఫ్గానే ఉందా అని ఒక ఆరా తీసిన మెయిల్ ఒకటి దొరికింది. దాన్ని బట్టి ఆమె ఇక్కడ జైల్లో మగ్గుతున్న విషయం వాళ్ళకి తెలుసు. జైల్లో మగ్గుతున్న విషయం తెలిసి కూడా ఆమె అందుబాటులో లేదు కాబట్టి కేసును క్లోజ్ చేశామంటాం, అదొక పెద్ద దురాగతం ముంబై పోలీసుల మీద. దానికి సంబంధించి కూడా ఒక విచారణ జరగాల్సిన అవసరం ఉంది. 2 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఎంక్వైరీ చేసి తప్ప వాస్తవాలు బయటకు వచ్చేలా లేవు. శిరీష్ గారు, విజయ్ గారు, మీకు, సోదరి కీర్తనకు, సోదరులకి, ముఖ్యంగా TV5 ప్రేక్షకులకి శుభోదయం అండి. పోలీస్ డిపార్ట్మెంట్ తలుచుకుంటే దానికి పెద్దల సహకారం తోడైతే అమాయకుల్ని ఎంత ఘోరంగా కనీసం మనకెవరికి కూడా తెలియకుండా శిక్షించగలరో అది చదువుతుంటే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయండి, భయం వేస్తుంది. ఆమె ఒక నటి, ఒక వైద్యురాలు, అక్కడ మనకు కనీసం మన రాష్ట్రానికి ఆమెకి సంబంధం లేదు. ఆమె ఎవరి మీద అయితే ముంబైలో కేసు పెట్టిందో అతను కూడా మన రాష్ట్ర పౌరుడు కాదు. కానీ ఇక్కడ ఆ రోజు అధికారంలో ఉన్న వైసీపీ పెద్దల పేర్లు కూడా వచ్చాయి కదా, సజ్జల, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సహకారం లేదు ఇంత పెద్ద హై ప్రొఫైల్ కేసు నడవద్దు. కానీ వీళ్ళు డబ్బు కాసుపడ్డారా? అక్కడ ఆమె అయితే ఎవరి మీద అయితే కేసు పెట్టిందో ఆ జిందాల్ గారి తాలూకా, ఒక విధంగా మన పార్టీ పెద్దలు ఈ కేసులో బ్రోకర్లుగా, మన అధికార పెద్దలు, అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ పెద్దలు బ్రోకర్లుగా వ్యవహరించారండి. ఒక కేసులో ఎంత డబ్బు ముట్టిందో తెలియదు. ఆ జిందాల్ అనే వాళ్ళు ఎంత కోటీశ్వర్లో మీకు తెలుసు. ఆయన మీద ఆమె అనుచితంగా ప్రవర్తించినందుకు ఒక లేడీగా షీ హాస్ ఎవ్రీ రైట్ టు కీప్ ఏ కేస్ ఆమె అక్కడ పెట్టింది. ఎంత ప్లాన్డ్ గా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనే వాళ్ళు, లా ఎన్ఫోర్స్మెంట్ చేయాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్, పబ్లిక్ కి రక్షణ కల్పించి ఎస్ మాకు పోలీసులు ఉన్నారు ఏమైనా మమ్మల్ని కాపాడతారని ఒక ధైర్యం కల్పించాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు రోజు అధికారానికి అడుగులు మడుగులు ఒత్తుతుంటే ఎంత భయంకరమైన స్కామ్ వాళ్ళు చేయగలరో ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇంకా భవిష్యత్తులో ఎన్ని వస్తాయో తెలియడానికి భయంగా ఉంది. ఈ రోజు మీ ఇంట్లో కాదు, మా ఇంట్లో కాదు, ఎవరో కాదు అని అనుకోవడానికి లేదండి. నిజంగా ఒక మహారాష్ట్రకు చెందిన కేసుని మన రాష్ట్రంలో తీసుకురావాల్సిన అవసరం ఏముంది?
ఎంత డబ్బుకి కక్కుర్తి పడి ఈరోజు బ్రోకర్లుగా పనిచేశారు, ఇంక్లూడింగ్ అప్పటి ఇప్పటి మాజీ సీఎం గారు కూడా. ఆమెకి మనకి రాష్ట్రంతో సంబంధం లేదు, ఆమె కేసు పెట్టిన ఆయనకి మన రాష్ట్రంతో సంబంధం లేదు. ముంబైలో అయితే ఈ కేసు తేలదని అర్థమైందేమో ఆమెని తీసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నిజంగా నిన్న వేరే ఛానల్లో ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఆ లాయర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఈమెని భయపెట్టడానికి ఒక ఫేక్ కేసు, ఎప్పుడో ఇక్కడ ల్యాండ్ ఈమె ఎవరికో అమ్మిందని లేకపోతే దాని ల్యాండ్ తాలూకా ఫోర్జరీ డాక్యుమెంట్ చేసిందని ఒక పగడ్బందీ కేసుని బుక్ చేసి ఆ కేసు మీద ఆమెను ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఏమండి తలుచుకుంటే ఇక్కడ నేను కీర్తన కూడా ఆడపిల్లే భయంకరంగా ఉందండి. తీసుకొచ్చిన వాళ్ళు పోలి అక్కడి నుంచి మనకు సంబంధం లేని రాష్ట్రం చెందిన ఆవిడని ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ కనీసం ఆమె చుట్టాలు కానీ ఆమె మీద ఇక్కడ ఎవరైనా కేసు పెట్టారా, పెట్టేలా చేశారు. చేసి ఆమెను ఏమైనా పోనీ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారా లేకపోతే మెజిస్ట్రేట్ దగ్గర తీసుకొచ్చారా, అదేదో గెస్ట్ హౌస్ లో ఉంచారు. అసలు గెస్ట్ హౌస్ లో ఉంచాల్సిన అవసరం ఏముందండి? రాత్రుల పూట ఆమె మీద విచారణ, ఒక విశాల గున్ని అంట, కాంతిరాణ టాటా అంట, వీళ్ళందరూ ఒక పోలీస్ ఆఫీసర్లో ఒక హీరోలుగా గుర్తింపబడ్డారు కదా. ఒకప్పుడు ఈ పోలీస్ సర్వీస్ గా ఉండే ఈ పోలీస్ సర్వీస్ ఈరోజు పొలిటికల్ సర్వీస్ గా మార్చారు. ఏమండి ఒక ఆడపిల్లకి మెన్స్ట్రల్ టైంలోని ప్యాంట్స్ కూడా ఇవ్వకుండా అంత భయంకరంగా ఇబ్బంది పెట్టారు. తలుచుకుంటే మనుషుల మధ్యలో ఉన్నామా, ఆ చేసిన వాళ్ళు నిజంగా ఒక మహిళకే పుట్టుంటారు కదా. అంటే ఈరోజు తను కాదంబరికి జరిగిందనో రేపుదే ఇంకోలకని కాదు, అసలు ఎంత హై ప్రొఫైల్ కేసు మీరు ఆలోచించండి. ఒక అమాయకమైన నటిని సరే ఆమె అక్కడ ఏదో అయ్యిందని కేసు పెట్టింది, మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం ఏముంది అసలు? మన రాష్ట్రం పోలీసులకి అక్కడ వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? లేదు. మన రాష్ట్రంలోని ప్రతి దానికి ఒక రేటు కట్టి మంచివాడిని ఏంటి ఇళ్లలో కూర్చున్న ముసలమ్మను కూడా తీసుకెళ్లి 307 మీద లోపల పెట్టే గనులు గత ప్రభుత్వంలో పోలీస్ అధికారులని దేశం అంతా తెలుసు. అలాగే స్వయంగా బాబాయిని హత్య చేసిన వాళ్ళని కాపలా కాస్తూ వాళ్ళని అరెస్ట్ చేయడానికి సిబిఐ వస్తే సిబిఐ మీద కూడా ఒక రాష్ట్ర పోలీసులు కేసులు పెట్టేంత ధైర్యం ఇక్కడ రాష్ట్ర పోలీసులకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం కాదు బరి తెగింపుకి ఆయన పర్మిషన్ ఇచ్చారు. అలాంటి ఒక బరి తెగింపుతో ఒక లావాదేవీలతో ఒక బ్రోకర్లుగా మధ్యలో వాళ్ళు ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పకపోతే ఒక పరాయి రాష్ట్రానికి చెందిన అమ్మాయిని ఆ అమ్మాయి దానికి తల్లిదండ్రుల్ని ఇక్కడ నుంచి ఇద్దరు అంటే విశాఖ మీరు అన్నారు కదా విటిపిఎస్ గెస్ట్ హౌస్ లో ఎందుకు పెట్టి, ఒకవేళ నిజంగానే కనుక ఏదైనా కేసు ఉంటే నేరుగా తీసుకొచ్చి న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్ చేశారు కేసు, అదొక కేసు, అది కూడా అక్రమ కేసు అయితే అదొక వాదన ఉంటుంది. బట్ ఇక్కడ స్టేట్ గెస్ట్ విటిపిఎస్ గెస్ట్ హౌస్లో ఉంచి ఏం చేశారు అన్నప్పుడు ఇక్కడ క్లియర్ కట్లుగా కనపడుతుందంటే ఫిబ్రవరి 5వ తారీఖు ఆమె ముంబైలో పోలీసులకి వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. సజ్జను రేప్ కేసుకు సంబంధించి, సజ్జను తన మీద అత్యాచారం చేశాడనే కేసు సంబంధించి సజ్జన్ జిందాలు ఆమె ఫిబ్రవరి 5వ తారీఖు బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసులకి వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటే ఫిబ్రవరి 5న ఆమె వాంగ్మూలం ఇవ్వాలి, ఫిబ్రవరి 2వ తారీఖు ఆమె లిఫ్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన క్రమంలో మీరు అన్నట్టుగా గెస్ట్ హౌస్లో ఏం చేశారంటే సెల్ ఫోన్లు ఐప్యాడ్లు అన్ని స్వాధీనం చేసుకొని ఆమెతో హింసించి వాళ్ళ పేరెంట్స్ని ఈ కేసుకు సంబంధించి సజ్జన్ జిందాలు అత్యాచారం చేశాడంటున్న కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ ధ్వంసం చేశారు. ఆ ఆధారాల ధ్వంసం తర్వాత మళ్ళీ రిమాండ్కి పంపించేసి జైల్లో పెట్టేశారు. సురేష్ గారు, విజయ్ గారు ఎంత ప్లాండ్ గా వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి బొంబాయి పోలీసులు కూడా సహకరించారన్న దాంట్లో డౌటే లేదు కదండి. బొంబాయి పోలీసులు సజ్జల్ జిందాల్ తాలూకా కేసు టైంలో ఆమె అక్కడ ఉండకూడదు, షీఈ్ అవుట్ ఆఫ్ టౌన్, షీఈ్ నాట్ అవైలబుల్ అన్న కేసు కొట్టేయడానికి ఆంధ్ర పోలీసులతో లాలూచి పడి వీళ్ళు 2 రోజులు ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత 2 రోజుల తర్వాత ఇక్కడ తీసుకొచ్చారు బై రోడ్. అంటే ఒక మన ఆంధ్ర రాష్ట్రంలో నడిబొడ్డున ఒక గెస్ట్ హౌస్ లో ఒక మహిళని ఆమె తల్లిదండ్రులు పెట్టి హింసించారు అని మీరు చాలా సింపుల్ గా చెప్పారు. ఒక మహిళని ఏ రకంగా హింసిస్తారో తెలియని అంటే అమాయకులో మీరు కాదు మేము కాదు చూస్తున్న వాళ్ళు కాదు, రాత్రుల పూట వెళ్ళి ఇంటరాగేషన్ చేస్తారా? ఏంటా ఇంటరాగేషన్ అండి? ఒక ఆడపిల్లతో రాత్రి పూట చేయాల్సిన ఇంటరాగేషన్ ఏంటి? మన మొన్నటి వరకు సినిమాలు చూసి ఆహా యూపీలోను బీహార్ లోను ఇలా జరుగుతుందన్నమాట, ఆడపిల్లల్ని తీసుకెళ్లి అక్కడ రాజకీయ నాయకులు గాని ఇక్కడ అధికారులు గాని నెలల తరబడి అత్యాచారాలు చేసిన ఇంట్లో ఉంచిన జనాలు నోరెత్తరన్నమాట. బాబాయ్ మనం అక్కడ పుట్టలేదు, మన ఆంధ్రలో పుట్టాం, మనం సేఫ్ అని అనుకునే మాలో ఈరోజు ఆంధ్ర పరువు తీశాడు గత ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి. ఈరోజు ఆ పరువు నిల్చోబెట్టుకోవాల్సిన బాధ్యత మళ్ళీ మన మీదే ఉందండి, మన రాష్ట్ర ప్రభుత్వం మీద మన మీద ఉంది. ఏంటండి అంటే ఈరోజు పోలీసులు అన్న అంటే అంబేద్కర్ గారు వీళ్ళకొక పవర్స్ ఇచ్చారు,
పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల్ని రక్షిస్తుందన్న నమ్మకంతో ఆయన రాజ్యాంగం రాసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి న్యాయస్థానాలకి పవర్స్ ఇస్తే, ఈరోజు న్యాయస్థానాలు చెప్తున్న వాటిని ఇంప్లిమెంట్ కూడా చేయటం లేదు, చేయనివ్వటం లేదు ఈ సోకాల్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ పాస్ట్ 5 ఇయర్స్. సిగ్గుపడాలండి ఐపీఎస్ అంటే ఐపీఎస్లు, పేరుకేమో కళ్ళద్దాలు రేబాన్ గ్లాసెస్ పెట్టుకుని హీరోల్లా తిరుగుతారా? చేసేవన్నీ దరిద్ర పనుల. ఒక ఆడపిల్లని అక్కడి నుంచి ఎంత హై లెవెల్లోని ఎత్తుకొచ్చి అసలు అంత అవసరమే ఉందండి? అంటే ఇక్కడ ఎంత మందికి ఇక్కడ డబ్బులు ముట్టాయో ఆ సజ్జల జిందాల దగ్గర నుంచి ఇంకా అర్థం కావట్లేదు మనకి. అయితే ఆ వేదిక ఆంధ్ర రాష్ట్రం కావడం, ఇక్కడ ఉన్న ప్రతి ఆడపిల్ల మేము తల దించుకోవాల్సి వస్తుంది. ఈరోజు కాదంబరి కావచ్చు, నిన్న ఒకరు కావచ్చు, రేపు ఒకరు కావచ్చు, గత ప్రభుత్వంలో 35,000 మంది అదృశ్యం అయిపోయారంటే దాని మీద ఈ పోలీసులకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. పవన్ కళ్యాణ్ గారు గొంతు చించుకొని చెప్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో 35,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయ్యారు 5 సంవత్సరాల్లో. మీ ఇంట్లో కాకపోవచ్చు, మన ఇంట్లో కాకపోవచ్చు అండి, కానీ వాళ్ళు ఒక ఆడపిల్లలే. రేపు ఉదయం మన ఇళ్ళ దాకా వచ్చేదాకా మనం ఇలాగా నోరు మూసుకొని ఉంటే ఆ రోజు సహాయం చేయడానికి కూడా ఎవరుండరు. దాని మీద లేని ఇంట్రెస్ట్. రాష్ట్రంలో ఎన్నో నేరాలు జరుగుతుంటే గంజాయి ఈరోజు ప్రతి దగ్గర గంజాయి పట్టుకుంటే ఫ్రమ్ విశాఖపట్నం. ఎవరి తాలూకా హెల్ప్ లేకుండా ఎలా? అసలు గత 5 సంవత్సరాల్లో గంజాయి ఎందుకు పెరిగిందో వాటి మీద లేని ఇంట్రెస్ట్. ఒక క్రాంతి రాణా టాటా, ఒక విశాల్ గుణి, ఇంకెవరు ఆంజనేయులు గారు, సజ్జల, వీళ్ళందరూ ఒక ఆడపిల్లని ఎత్తుకొచ్చేసేందుకు నిజంగా తల దించుకుంటున్నాం. మనకు అర్థం కావట్లా, ఆంధ్ర దాటి వెళ్తే మన గురించి ఇతర రాష్ట్రాల్లో పేపర్లు ఎంత నీచంగా రాస్తున్నాయో మీరు నమ్మరండి. అంటే ఈరోజు ఆ జిల్లా అనవసరం, ఆ ఎస్ఐ సిఐ గారి పేరు అనవసరం. ఒక తల్లిదండ్రులు మా జిల్లా కూడా కాదు ఒక పని మీద వస్తే ఆడపిల్లల మీద మార్ఫింగ్లు, న్యూడ్ ఫోటోలు చేసిన వాడి మీద 12 కేసులు ఉన్నాయి, వాడిని ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోతున్నారు. ఒక 8వ క్లాస్ చదివిన అమ్మాయి నిన్న ఒక ఫంక్షన్ కంటే, అంటే పిల్లలు ఎలా ఫాస్ట్ గా ఉన్నారో ఆలోచించండి, 8వ క్లాస్ చదువుతుందని అడిగాను కూడా, ఏ క్లాస్ చదువుతున్నా పాప అని. నిన్న ఒక ఫంక్షన్ కి వెళ్తే పొలిటీషియన్ అని చెప్పి కూర్చొని మాట్లాడుతున్న ఒక రాజకీయ నాయకులని, అంటే అక్కడ జరిగింది ఏంటది బొంబ, మన కలకత్తాలో జరిగిన లేడీస్ మీద, నిన్న బొంబాయిలో జరిగిన దాని మీద ఎందుకు పొలిటీషియన్స్ స్పందించరు, ఎందుకు వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వరు అని అంటే ఆన్సర్ చెప్పలేకపోయాను. నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అంటే 8th క్లాస్ అమ్మాయి. లుక్ ఎట్ దేర్, అంటే ఈరోజు సోషల్ మీడియా వల్ల వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చూడండి. అంటే ఒక ఆడపిల్లకి మన ఆంధ్ర సేఫ్, మన రాష్ట్రం సేఫ్ అని మనం చెప్పలేకపోతున్నాం. 8వ క్లాస్ అమ్మాయి నన్ను అడిగితే తల దించుకోవాల్సి వచ్చింది. ఈరోజు మీరు అంటున్నారు అమ్మాయిని కాదంబరిని తీసుకొస్తున్నారు, ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఈరోజు తప్పు చేసిన వాడు కళ్ళెదురు కనిపిస్తే వాడికి శిక్ష వేయడానికి ఎందుకండి మనం ఇలా నాచుతున్నాము? నిర్భయది ఈరోజు మేము మర్చిపోలేదు ఎంత భయంకరంగా అమ్మాయిని చంపారో. వాళ్ళని 16 నెలలు జైల్లోని దున్నపోతలు మోపినట్టు మోపాం. అరే మిగతా దేశాలన్నా చూసి నిజంగా ఇలాంటి వాళ్ళని ఉరి శిక్ష వేయొద్దా? సిగ్గుండట్లేదా? ఎవడు ఆ కుక్కల పేరు విద్యాసాగరా? కుక్కల విద్యాసాగర్ ఏంటండి? అసలు ఈ గవర్నమెంట్ వచ్చి అక్కదిలని దరిద్రం మొదలైంది వైసీపీ గవర్నమెంట్. ఆడపిల్లల్ని సోషల్ మీడియాలో కానీ మిగతంగా కానీ మార్ఫింగ్ లేస్తే పోలీస్ కేసు పెట్టి ఊరుకుంటే కనీసం ఆ పేపర్లు కానీ ఆ మీడియా వాళ్ళు కానీ ఎవడన్నా ప్రశ్నిస్తున్నారా? ఎవడండి వాళ్ళకి హక్కులు ఇచ్చింది? ఈరోజు టీడీపీలో, జనసేనలోని, పార్టీ మీద అభిమానంతో పనిచేసిన ఆడపిల్లల మీద మార్ఫింగ్ల మీద వాళ్ళ న్యూడ్ ఫోటోలు పేపర్లో ఏవో ఏంటది లోకల్ పేపర్లు పేరిట వేస్తుంటే, వాటి మీద ఆడపిల్లలు వెళ్తే కంప్లైంట్ ఇస్తుంటే, కంప్లైంట్ తీసుకోవడానికి ఆ రోజు పోలీసులకు ధైర్యం లేదు. ఈరోజు హోమ్ మంత్రిగా ఉన్న మా సోదరు అనిత గతంలో ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్తే కనీసం అమ్మాయిని ఆ డీజీపీ గారు ఆఫీస్ లో కన్నా రానిచ్చారా? ఈరోజు లుక్ ఎట్ దట్, వాళ్ళ ఇది చూడండి, షీఈస్ ద హోమ్ మినిస్టర్. అలా ఉంటుంది తెలుగుదేశంలో. ఎంత భయంకరంగా ఉందంటే గంట అరగంట మినిస్టర్లని, గంట అరగంట ఎంపీలని సిగ్గు లేకుండా వాళ్ళు అలాంటి పనులు చేస్తుంటే గోరంట్ల మాధవ్ మీద ఒక్కడు మాట్లాడా? వాడు చేసింది ఇదే పని కదా, ఐఎమ్ సారీ వాడు అన్నందుకు. ఒక కల్చర్ ని 5 సంవత్సరాలుగా లాక్కొచ్చారు. అవేం తప్పు కాదు, ఒక ఏంటి విజయసాయి రెడ్డి గారేంటి లేకపోతే అంటే ఆయన వయసు పట్టి రెడ్డి గారు అంటున్నాను, గోరంట్ల మాధవ్ అంటే అవంతి గారు, నిన్న మొన్న వాడు ఎవరు ఎమ్మెల్సీ, ఇదంతా వైసీపీకి కామన్ అయిపోయింది. మా జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ గారు ఈరోజు మాట్లాడుతున్నా నేను మీరు జనసేన కీర్తనతో మాట్లాడిస్తున్నా, 2 రోజుల తర్వాత కాదంబరి ప్లేస్ లో ఇంకొకరు వస్తారు, బట్ ఎవడినైనా టచ్ చేస్తున్నారా? విజయసాయిరెడ్డిని ఏమైనా చేశారా? కనీసం ఆయన మీద ఒక శాంతి అమ్మాయి చేసినందుకు. అలాగే ఆ రోజు మంత్రులుగా ఉన్న గంట అరగంట వాళ్ళని కనీసం, అరే ఎంత సిగ్గు లేకపోతే వాళ్ళ పార్టీలో ఉన్న ఆ మహిళా నాయకురాలు కూడా కనీసం వాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడతారా?
మార్ఫింగ్ లాబీ వైకాపా కాదు వైకామా పార్టీ అని ఏదో క్యాజువల్ గా కొంతమంది అంటుంటే ఏదో సర్కాస్టిక్ కామెంట్స్ లాగా అనుకునే పరిస్థితి, బట్ వాస్తవంగానే అది కనపడుతోంది. కీర్తన గారు, గత 3 రోజులుగా ఫాలో అవుతున్నారు మీరు కేసు సంబంధించి, బట్ ఒక కదలిక వచ్చింది TV5 విస్తృతమైనటువంటి కథనాల వల్ల. సరే, గవర్నమెంట్ లో కూడా దీని మీద కొద్దిగా హెసిటేషన్ వచ్చినట్టుంది, ఆఫీసర్లు ఉన్నారు కదా, ఏమైతుందో ఏందో, ఆయన ఏమో పెద్ద పారిశ్రామికవేత్త, దేశంలోనే ప్రముఖ ఇది కాబట్టి ఏమవుతుంది ఏందని చెప్పారు. బట్ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ రియాక్ట్ అయింది, నిన్న స్పెషల్ ఆఫీసర్ని నియమించింది, జరగబోతా ఉంది. ఇందాక వచ్చిన కథనాలు, ఒక ఐఏఎస్ ముందుగా వెళ్ళి చూసి వచ్చాడు అనేది ఒకటి, ఐపీఎస్లు, ముంబై పోలీసులు, విజయవాడ పోలీసుల మధ్యలో కోఆర్డినేషన్ జరిగింది, ఇందులో ఈ విషయాలన్నీ తెలిసి కూడా చేశారనేది. కీర్తన గారు, ముందుగా మీకు, పాలనలో ఉన్న పెద్దలకి, అలాగే టీఫ్ వీక్షకులకు నమస్కారం సార్. ఈ కేసు మూర్తి గారు టేక్ ఓవర్ చేసిన రోజు నుంచి మేము అదే డిబేట్ లో కంటిన్యూ అవుతూ TV5 లోనే మేము మాట్లాడుతున్నాం సార్. ఆ అమ్మాయి ఆవేదన ప్రత్యక్షంగా ప్యానెల్ మెంబర్ గా విని నిజంగా కలిసి వేసింది సార్. గత 2 రోజులుగా మనం చూస్తున్నాం కానీ ముగిసిపోయిన కథని మళ్ళీ టేక్ ఓవర్ చేసి దీన్ని ముందుకు తీసుకొని ఒక ఆడబిడ్డకు న్యాయం చేయాలని TV5 చేసిన ప్రయత్నానికి మీకు, అలాగే మీ ఛానల్ యజమానికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను సార్. ఆడబిడ్డల పక్షాన నిలబడుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపాలి ప్రత్యక్షంగా TV5 కి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సార్, దేశంలోనే ఏపీని ముందంజలో పెడతాను మాటలుగానే ఉన్నాయేమో అని అనుకున్నాం, కానీ ఇటువంటి విషయాల్లో ముందు పెడుతూ ఆడబిడ్డల అఘాయిత్యాల్లో, క్రైమ్లలో మేము రాష్ట్రాన్ని ముందు పెడతాము, వాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతుంటే మేము కళ్ళకు గంతులు కట్టుకొని చూస్తూ ఉంటాం. ఎందుకంటే మేము మహిళా పక్షపాతం చెప్పుకుంటాం తప్ప మహిళల రక్షణ కోసం పాటు పడము అని జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మళ్ళీ ఈరోజు రుజువయ్యాయి సార్. ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఒక్క మాట కూడా ఏడవకుండా మాట్లాడలేకపోతుందంటే ఆమె ఏం ఈ మామూలు వ్యక్తి కూడా కాదు, ఈ మెంటలీ వీక్ పైన పర్సన్ కాదు సార్, చదువుకున్న వ్యక్తి. వాళ్ళ అమ్మగారు కూడా RBIలో వర్క్ చేశారు, నాన్నగారు నావీలో వర్క్ చేశారు. అటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఉంటూ మెంటలీ స్ట్రాంగ్ గా ఉంటూ తను ఒక డాక్టర్ గా ఉండి యాక్టర్ గా ఉండి అటువంటి ఆవిడ ఇంత మెంటలీ కండిషన్ వీక్ అయిపోయిందంటే ఆమె ఎంత మానసిక వ్యధకు గురై ఉంటుందో ఒకసారి మనం అందరూ అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా ఆమెను చంపలేదు తప్ప మానసికంగా ఆమెను ఎన్ని విధాల ఇబ్బంది గురి చేయాలి, అన్ని విధాలు ఇబ్బంది పడించాలి. అంటే చావడం కన్నా ఇది చాలా ఘోరమైన శిక్ష. ఎంత కిరాతకంగా ఆమెతో వ్యవహరించారంటే ఇంతకుముందు మనం కూడా విన్నాం, ఏదైతే అవసరం అవుతుందో ఆడవాళ్ళకి అటువంటి సమయంలో కూడా ఆమెకి ఇబ్బంది పెట్టారు అంటే ఎంత దిగజారి పేరు కలిసి వాళ్ళ తల్లుల్ని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ బిడ్డల్ని కూడా వీళ్ళు ఇంకా హింసించరా అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. బయట ఆడవాళ్ళు అయితే ఏమి, మీ ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఏమి, ఈరోజు ఆ బిడ్డ పడుతున్న బాధ ఏ బిడ్డ పడినా ఒకటే కదా, రేపు మన దాకా వచ్చిన అదే బాధ కదా. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ పార్టీ అనేది నేను అనకూడదు కానీ ఆడబిడ్డగా, వైకామా పార్టీ అనేది నిజంగా దానికి యాప్ట్ టైటిల్. వై? బికాస్ మనం చూస్తూనే ఉన్నాం ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని అరాచకాలు, ఇన్ని వీడియోలు, నూడ్ ఆడియోలు, నూడ్ వీడియోలు బయటకు వస్తున్నా కూడా చిన్నపాటి చర్యలు కూడా మీరు కార్యకర్తల పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల ఎమ్మెల్యే చేయలేకపోతున్నాడంటే ఈయన కనుసందల్లో ఈయననే మీరు ఇష్టం ఉన్నట్టు విచ్చలు విడిగా అక్రమాలు, అన్యాయాలు, అఘాయిత్యాలు చెయ్యండి, నేను పట్టించుకోను, మీకు నచ్చినట్టు మీరు బిహేవ్ చేయండి అని చెప్పినట్టే కదా. నిన్న మనం చూస్తున్నాము ఆయన DNA టెస్ట్ కి అడిగాడు విజయసాయి రెడ్డి గారి గురించి, కనీసం ఆ కేసు గురించి ఆయన ఏమన్నా స్పందించి ఇట్లాంటి వ్యక్తులు నా పార్టీలో నాకు సిగ్గుచెట్టు నేను సస్పెండ్ చేస్తున్నాను అన్నాడా? దువాడ శ్రీనివాస్ మాధవి గారి ఇష్యూ మనం చూసాం, బహిరంగంగా వాళ్లే సిగ్గు విడిచి మరి మాట్లాడుతుంటే కూడా వాళ్ళ మీద చర్యలు లేవు. అలాగే గోరంట్ల మాధవ్ గారు వీడియో బయట వచ్చినప్పుడు చర్యలు లేవు. అంబటి గారు ధవన్ ఎప్పుడు కూడా మీరు అరికట్టే చర్యలు చేపట్టినప్పుడు వాళ్ళు విచ్చలవిడితనంతో వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తుంటే కింద స్థాయిలో ఉన్న అధికారులు వీళ్ళ ధైర్యాన్ని చూసుకొని వీళ్ళు చేస్తున్నారు. ఈ రోజు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు మొత్తం ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఎస్పెషల్లీ ఆ కుక్కల విజయసాగర్ అనే వ్యక్తి అతని పిక్చర్స్ చూపిస్తుంటే అమ్మాయి నిజంగా ఎంత మానసిక వెదక్ వాడు గురి చేసి ఉంటాడు, ఐఎమ్ సో సారీ వాడు అంటున్నాను, కానీ ఆ అమ్మాయి బాధ ఆ పిక్స్ చూస్తున్నప్పుడు నిజంగా కలిసి చెందాను సార్. ఇటువంటి పిక్స్, ఇంత హెరాస్మెంట్ ఆ అమ్మాయికి ఇస్తున్నా, అమ్మాయి ఎందుకబ్బా ఏ ధైర్యం చేసి ఎలా కంప్లైంట్ వెళ్ళకపోతున్నారంటే ఒకే మాట అమ్మాయి చెప్తున్నది అంటే నన్ను భయపడిచ్చారు, నా ఫ్యామిలీ మొత్తాన్ని టార్చర్ పెట్టారు, మాకు మాట్లాడ రైట్ లేదు, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, అధికారం ఉంది, వాళ్ళు ఏమైనా చేయగలుగుతారు, ఇప్పటికూడా నాకు ప్రాణహాని ఉంది. అసలు ఎంత కిరాతకానికి మీరు ఒడిగడుతున్నారు? ఒక అధికారం మీ చేతిలో ఉంటే, అధికారులు మీ కంట్రోల్లో ఉంటే మీకు నచ్చినట్టు. నా వరకు అయితే నేను ఖచ్చితంగా ఒకటే చెప్తాను సార్, మనం చూస్తున్నది ఐపీఎస్ ఆఫీసర్లని, కానీ వీళ్ళ వెనకల ఎవరో పెద్దవాళ్ళు అయితే ఉన్నారు, మనకు కనపడుతున్నది వీళ్ళు మాత్రమే. దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఇంకా ఎంతమంది డిపార్ట్మెంట్ లో పనిచేసే వాళ్ళు ఉంటారో ఒకసారి మనం ఊహించుకోవాలి. మినిమం ఒక 20-25 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఎందుకంటే ఇంత కేసును ఒక 3-4 ఇన్వాల్వ్ అయి ఉంటారు. సో వీళ్ళు కాకుండా వీళ్ళ స్థాయి పైన ఉన్న వ్యక్తులు, ఆ సజ్జన జిందాల్ అతని తరపు మనుషులు, అతను ఇంకా ఎవరో పెద్ద స్థాయి వ్యక్తులు అయితే వైసీపీ నుంచి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కాబట్టి ఎస్పెషల్లీ నిన్న మనం గమనిస్తే
వైసీపీ సోషల్ మీడియా వీళ్ళ పక్షాన మాట్లాడుతుంది. అసలు అవసరం ఏముంది? అధికారుల పక్షాన వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, వైసీపీ కార్యవర్గంగా ఎందుకు వెనకేసుకొని రావాలి? అధికారంలో ఉన్నారు, ఈరోజు మీరుంటే ఉంటారు, రేపు మేము ఉంటే ఉంటాం. వాళ్ళు తప్పులు చేస్తుంటే మా దగ్గర మేము శిక్షలు ఇంప్లిమెంట్ చేస్తాం అన్న భయంతో మాకు మీరు చేసిన తప్పులు చెప్తారు. కానీ మీరు ఎందుకని వాళ్ళని ప్రొటెక్ట్ చేసే పనో, వాళ్ళని వెనకేసుకొని వచ్చే పనే చేస్తున్నారు? వాళ్ళు మీ మీ కార్యకర్తలు కాదు కదా? అంటే ఖచ్చితంగా వైసీపీ హస్తం కూడా ఈ అధికారుల పైన ఉంది. వీళ్ళని భయపెట్టారా, ప్రెజర్స్ ఇచ్చారా, లేకుంటే వీళ్ళు కూడా ఆ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారా అనే విషయాలు మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో తెలియాలి సార్. అందుకే వైసీపీ వెనకేసుకొని వచ్చి మరి వీళ్ళని కాపాడుకుంటుంది. సజ్జల గారి మాటలు కానీ, భార్గవ గారి మాటలు కానీ మీరు గమనిస్తే సజ్జల గారి ఇన్స్ట్రక్షన్స్ మీదే వైసీపీ కార్యవర్గం మొత్తం పనిచేస్తుంటుంది. యాక్టివ్ సీఎం అని చెప్పాలి మనం జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే భార్గవ్ ఎంత నీచమైన క్యారెక్టర్, గీతాంజలి గారి విషయంలో మనం గమనించే ఉన్నాం. గీతాంజలి అనే అమ్మాయి ఒక వారం 10 రోజులుగా వీళ్ళ పార్టీ ఆఫీస్కి వస్తూ ఉంది, ఆ అమ్మాయికి ఫోన్ పేరు డబ్బులు పడుతున్నాయన్న విషయం గమనిస్తున్నాము. కానీ ఆ అమ్మాయి చనిపోయినప్పుడు మాత్రం టీడీపీ సోషల్ మీడియాని టార్గెట్ చేశారు, అలాగే జనసేన సోషల్ మీడియాని టార్గెట్ చేశారు. అసలు ఎందుకు ఆ అమ్మాయి చావు కారణాలు ఏంటి, ఆ అమ్మాయి ఎందుకు అలా అయ్యిందనే విషయాన్ని బయటకే రానిచ్చకుండా కేవలం వీళ్ళ హెరాస్మెంట్ వల్ల చనిపోయింది అంటే, సజ్జల భార్గవ్ అనే వ్యక్తి మసిపూసి మారేటకాయ చేస్తూ సోషల్ మీడియా యూటిలైజ్ చేసుకుంటూ జనసేన మీద టీడీపీ మీద ఎలా విషయం చిమ్మాడో మనం బాగా గుర్తుకుంది. అంత చాణిక్యంగా వాళ్ళు పనిచేసే వాళ్ళు, ఇంక్లూడింగ్ మమ్మల్ని కూడా ఎప్పుడు వదిలిపెట్టలేదు సార్. అతను సోషల్ మీడియాని టేక్ ఓవర్ చేసిన రోజు నుంచి మాకున్న హెరాస్మెంట్ ప్రతి ఒక్కరు జనసేన టీడీపీ లీడర్స్ కి విపరీతంగా మార్ఫింగ్లు, విపరీతంగా ట్రోలింగ్లు, అసలు ఇంకా మనకు కొద్ది రాజకీయాలు అనే స్థాయిలో మానసిక స్థితిని తీసుకొని వచ్చి మరీ మమ్మల్ పక్కకు తొలగించాలనే ప్రయత్నాలు కూడా చేశారు. అటువంటి వ్యక్తి ఈ అమ్మాయికి ఎలాంటి హెరాస్మెంట్ ఇచ్చుంటారు? ఆన్ బిహాఫ్ ఆఫ్ కెమెరాలో ఉండే వాళ్ళం, 10 మంది పెద్దవాళ్ళని తెలిసిన వాళ్ళం మేమే సఫర్ అయ్యామంటే పాప మా అమ్మాయి రాష్ట్రంగాని రాష్ట్రంలోకి వచ్చి వీళ్ళ దగ్గర ఆల్రెడీ కేసులో ఇరుక్కొని ఇటువంటి అమ్మాయి ఎలా భయపడుకుని ఉంటుంది? అంటే ఆవిడని మానసికంగా శారీరకంగా కృంగదీసి ఆమెని ఆమంతకు ఆమె ఇబ్బంది పడేలాగా చేసి అసలు నీకు దిక్కేలేదు మేము తప్ప, మేము చెప్పినట్టు నువ్వు విని మా కంట్రోల్లో ఉంటే నీకు బ్రతుకుంటుంది అనేదంటే అమ్మాయి మానసిక స్థితిని తీసుకొని వచ్చేసారు. సో మన మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి మాత్రం శిక్ష పడతాయి సార్. అలాగే దీని వెనుక ఉన్న వైసీపీ కార్యవర్గానికి కూడా శిక్ష ఖచ్చితంగా పడాలి, పడితేనే. అండ్ వన్ మోర్ థింగ్ సార్, ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో వైసీపీలో, గన్ కంటే ముందు జగన్ అవసరం ఎక్కడ వెళ్ళారో నాకు ఫస్ట్ వాళ్ళ ముందు బయటకు రావాలి. ఓకే కీర్తన్ గారు, రాజేష్ గారు, దీని వెనక ఎవరు వెనక ఉన్నాడు, టాప్ చైర్ పర్మిషన్ లేకుండా ఈ స్థాయిలో ఆపరేషన్ జరగదు. బహుశా ఇది మనకు అర్థం కూడా కాలేదు, ఇది ఎవరికి బయటకు లీక్ కూడా కాల. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ 2 నెలలు పైన పట్టింది ఈ విషయం బయటకు రావడానికి. ముందుగా ప్యానల్లో ఉన్న 2 సోదరిమణులు అలాగే TV5 వీక్షకులందరూ కూడా శుభోదయం. విజయ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు నమోదైన సందర్భంగా సిబిఐ విచారణ చేసి ఆ మోడస్ ఆఫ్ ఆపరెండి ఏదైతే క్విట్ ప్రోకోని ఎస్టాబ్లిష్ చేస్తా చార్జ్షీట్లు ఫైల్ చేశారో సేమ్ టు సేమ్ ఇప్పుడు కూడా అదే విధానం అమలు జరిగింది. 16 రోజు కాదంబరి జత్వాన్ని ముంబైలో సజ్జన్ జిందాల్ మీద కేసు నమోదు చేస్తుంది. 29 రోజు సజ్జన్ జిందాల్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మీట్ అవుతాడు ఇక్కడ. అంటే ఆ పరిణామ క్రమం ఒకసారి మనం చూసుకుంటే 5 నుంచి 9 మధ్యలో కాదంబరి జత్వాన్ని అక్కడ ముంబై పోలీసులకు వాంగ్మూలం నమోదు చేయాల్సింది. 3 రోజు ఈ అమ్మాయిని అరెస్ట్ చేస్తారు. అక్కడ అరెస్ట్ చేసి ఏం చేశారు, అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇమ్మీడియట్గా రిమాండ్కి పంపించాలి. అసలు ట్రాన్సిట్ వారెంట్లో ఇక్కడికి తీసుకొచ్చిన అమ్మాయిని 3 రోజుల పాటు గెస్ట్ హౌస్లో ఏ విధంగా ఉంచారు? అంటే ఆల్రెడీ అరెస్ట్ అయినట్టుగా ప్రొడ్యూస్ చేశారు కోర్టుకి. కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన అమ్మాయిని ఇక్కడ కోర్టుకే సబ్మిట్ చేయాలి. అసలు మధ్యలో గెస్ట్ హౌస్లో ఉంచడం అనేది 100 చట్ట ఉల్లంఘన, దానికి పాల్పడ్డారు. ఇవాళ మనం పెద్ద తలకాయ వేరే ఎవరు కావాలండి, రాజకీయంగా తన విభేదించిన పాపానికి, తన వైఫల్యాలని తన పాలనలో ఉన్న లోపాలని ఎత్తుచూపిన పాపానికి, తోడబుట్టిన చెల్లెలనే అత్యంత జుగుసాకరమైన పోస్టుల ద్వారా ట్రోల్ చేయించిన జగన్మోహన్ రెడ్డి, ఒక తల్లికి కొడుకు, ఇద్దరు ఆడబిడ్డలకి తండ్రి, ఒక చెల్లికి అన్నయ్యన జగన్మోహన్ రెడ్డికి మహిళల పట్ల ఎంత మాత్రపు ఆదరణ, వాళ్ళ గౌరవానికి అంటే వాళ్ళ గౌరవాన్ని కాపాడాడు అనేది అతని పాలనా హయాంలో నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారం మనకు అర్థమైంది ఏంటి, మహిళల గౌరవానికి భంగం కలిగిన కేసుల్లో దేశంలో మొట్టమొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిపిన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే వేరే ఎవరు కావాలి? ఇవాళ ఈ అకృత్యాల మొత్తానికి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని అమలుపరిచింది సజ్జన్ జిందాల్ కోసం సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాలని ఈ ఐపీఎస్ అధికారులందరూ పాటించి ఇవాళ
రాష్ట్ర పరువును తీశారు. ఇవాళ మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారితో పాటు జరిగిన హోమ్ మినిస్ట్రీ రివ్యూలో మనకు తేటతెల్లమైంది ఏంటి, 2014-19 నాటి కన్నా 2019-24 పాలనా హయాంలో 46.8% క్రైమ్ రేట్ పెరిగింది అని చెప్పని. అంటే నేరాలను అదుపు చేయాల్సిన పోలీసులు అసలు సిసల వాళ్ళ ఉద్యోగ విధుల మీద కాకుండా ఈ విధమైన ప్రైవేట్ పంచాయతీలకి, ఎవరో ముంబైలో ఒక పారిశ్రామికవేత్త రేప్ కేసులో అతని మీద కేసు నమోదైతే ఆ కేసు పరిష్కరించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకు అప్పచెప్పబడింది అని అంటే, ఖచ్చితంగా ఈ ప్రైవేట్ పంచాయతీల మీద పెట్టిన ఫోకస్ అసలు సిసలు వాళ్ళ ఉద్యోగ విధుల మీద పెట్టలేదు కాబట్టే 46.8% కేసులు అదనంగా నమోదైనాయి, క్రైమ్ రేట్ పెరిగింది. అన్ని స్థాయిల్లో చూడండి, మైనర్ బాలికల మీద 152% క్రైమ్ రేట్ పెరిగింది అని అంటే ఖచ్చితంగా అది పోలీస్ వైఫల్యమే. సిగ్గుపడాల్సిన పోలీసులు ఈ రకమైన దిగజాడు ప్రవర్తనతో ఖచ్చితంగా ఇవాళ కాదంబరి అమ్మాయి ఎంత మానసిక ఆవేదన అనుభవించింది అనేది మన లైవ్లో చూసాం. నేను కూడా ఆ రోజు కాల్లో మాట్లాడాను అమ్మాయితో, ఆ రోజు ధైర్యం చెప్పడం జరిగింది. 100కి 100 పాళ్ళు ఈ విషయంలో లోతైన విచారణ జరగాలి. అసలు సిసలు కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో ఇవాళ ఖచ్చితంగా వీళ్ళందరూ ముద్దాయిలే. నేర స్వభావంతో, నేర ప్రవృత్తితోటి మానసికంగా అమ్మాయిని డీమోరలైజ్ చేయటం కోసం వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని వేధింపులకు గురి చేశారు. ఇవాళ వాళ్ళకి నమోదైన కంప్లైంట్ ప్రకారమే, అది ఆర్కెస్ట్రేటెడ్ కంప్లైంట్ అయినా సరే అదే నిజం అనుకుందాం, దాని ప్రకారం వాళ్ళ తల్లిదండ్రులకి ఏం సంబంధం? వాళ్ళ తల్లిదండ్రుల మీద ఏం వాళ్ళ కంప్లైంట్ ఇవ్వలేదు కదా. అసలు వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? వాళ్ళని ఎందుకు రిమాండ్లో పెట్టారు అన్ని రోజుల పాటు? వాళ్ళ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మొత్తం ఎందుకు ఫ్రీజ్ చేశారు? వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు ఫ్రీజ్ చేశారు? వాళ్ళ ఇల్లు ఎందుకు సీజ్ చేశారు? అసలు ఏ అధికారంతో ఆ అమ్మాయి 5 లక్షల రూపాయలు చీట్ చేసిందని చెప్పని ఆరోపిస్తూ ఉన్నారు. 5 లక్షల రూపాయలు చీట్ చేసింది అనుకుందాం, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయాల్సినంత నెసెసిటీ ఏంటి? అంటే ఇక్కడ వీళ్ళు ఒక కథనాన్ని వండివార్చి ఆ కథనాన్ని బలపరచడం కోసం ఒక తప్పును కవర్ చేయడానికి 10 తప్పులు చేసుకుంటూ వెళ్ళారు. అంటే విపరీతమైన బలప్రయోగంతో మానసికంగా శారీరకంగా ఆ కుటుంబం మొత్తాన్ని వేధింపులకు గురి చేయడం ద్వారా సజ్జన్ జిందాల మీద నమోదై ఉన్న ఆరోపణల్ని విత్డ్రా చేయించాలి. ఇక్కడ ముంబై పోలీసులకి ఖచ్చితమైన సమాచారం ఉంది. 6వ తారీఖు రోజే ఆ అమ్మాయి ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పని అక్కడ డీసీపీ ఇక్కడ కమిషనర్కి మెయిల్ పంపించడం జరిగింది. అంటే వాళ్ళకి ఈ అమ్మాయి పోలీసుల అదుపులో ఉందని తెలుసు, ఇక్కడ జైల్లో ఉందని తెలుసు, తెలుసుండి కూడా ఈ అమ్మాయి అందుబాటులో లేదు, ఈ అమ్మాయి ఇంటికి తాళం వేసింది, ఈ అమ్మాయి సమాచారానికి స్పందించడం లేదు కాబట్టి మేము ఇక్కడ క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాము అని చెప్పని, ఈ అమ్మాయికి ఎప్పుడైతే ఇక్కడ బెయిల్ వస్తుందో బెయిల్ వచ్చిన వెనువెంటనే అక్కడ క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ అవుద్ది. అంటే ఏంటి, క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఈ అమ్మాయిని బలవంతంగా అంగీకరింపజేసి క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అదే నేను చెప్తుంది, ఇందాక జగన్మోహన్ రెడ్డి అక్రమాసుల కేసుల్లో వాళ్ళ నాన్నగారు కార్పొరేట్ సంస్థలకి లాభం చేకూర్చే జీవోలు విడుదల చేయడం, ఏ డేట్తో ఆ జీవో విడుదలైంది, ఏ డేట్తో ఆ కార్పొరేట్ సంస్థ జగన్మోహన్ రెడ్డి సంస్థలు పెట్టుబడి పెట్టింది అనేది క్లియర్గా క్విట్ ప్రో కో ఎస్టాబ్లిష్ చేస్తూ గతంలో ఛార్జ్ షీట్ ఎట్లా నమోదైందో ఇప్పుడు కూడా అదే మోడస్ని అమలుపరిచారు. ఇక్కడ కూడా వీళ్ళు ముందు ఈ అమ్మాయిని బలవంతంగా ఒప్పియటం, అక్కడ క్లోజర్ రిపోర్ట్ సబ్మిట్ చేయటం, అతను వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, ఈ అమ్మాయిని అరెస్ట్ చేపించటం, ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా చూస్తే 100కి 100 పాళ్ళు సజ్జన్ జిందాలతోటి కొల్యుడైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అతను, ఆ సజ్జన్ జిందాలే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయబోతున్నట్టుగా ఈయన 2023 మార్చిలో మరొకసారి శంకుస్థాపన చేసి 2019లో ఒకసారి శంకుస్థాపన చేశాడు. ఆ రోజు మేము అధికారంలోకి వచ్చిన వెనువెంటనే శంకుస్థాపన చేస్తున్నాం, ఇది మా చిత్తశుద్ధి అని చెప్పని 2019లో కడప ప్రజలను మభ్యపెట్టాడు. మళ్ళీ తిరిగి వాళ్ళ జిందాల్ సంస్థ ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది అని చెప్పని 2023 మార్చిలో మరొకసారి శంకుస్థాపన చేసిన ఏ కార్డియల్ రిలేషన్స్ అయితే నవీన్ జిందాల్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయో, సజ్జన్ జిందాల్కి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఉన్నాయో వాటిలోని కొనసాగింపులో భాగంగానే ఆ పరిచయాలు ఆ మొహవాటాలతోటే ఇవాళ ఖచ్చితంగా ఈ స్థాయి దిగజాడు వ్యవహారానికి దిగారనేది వాస్తవం. ఇవాళ డాక్టర్ స్రవంతి రాయ్ మహిళా అధికారిని ఖచ్చితంగా ఇందాక మన శిరీష్ గారు ప్రస్తావించినట్టుగానే ఒక ఆడపిల్లకి ఇవ్వాల్సిన కనీస మాత్రపు మర్యాద గౌరవం ఇవ్వని ఇంతటి ఉన్నత విద్యావంతులు వీళ్ళు,
ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు సిగ్గుపడాలి ఆ చదువులకి ఆ యూనిఫామ్కి. ఇవాళ వాళ్ళ కుటుంబాలు సిగ్గుపడాలి మొట్టమొదట. ఇటువంటి వ్యక్తితోన మనం కన్నది అనే ఆ తల్లిదండ్రులు, ఇటువంటి వ్యక్తులతో మనం కాపురం చేస్తున్నది, ఇటువంటి వ్యక్తిగా మనం పుట్టిందనే వాళ్ళ బిడ్డలు కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితులు. ఇంత సంస్కారహీనంగా వీళ్ళు ప్రవర్తించిన ప్రవర్తన ఇది మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించినట్టు. ఇవాళ వీళ్ళు ఆ విశాల గున్ని అయినా కాంతిరాణ టాటా ఇక్కడ స్థానికులు కాదు, వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కేటర్లో ఉద్యోగం చేస్తా, ఎక్కడ పెరిగారో, ఏ కుసంస్కారంతో పెరిగొచ్చి ఇక్కడ ఉద్యోగాల్లో చేరారో, ఇవాళ వీళ్ళు చేసిన ఈ అకృత్యాలతోటి మొత్తం కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తలంచుకునే పరిస్థితులు వీళ్ళ ద్వారా సృష్టింపబడ్డాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళందరినీ ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, నిన్నటి నుంచి మనకు వస్తున్న రకరకాల డౌట్లు ఏంటి అంటే, వాళ్ళందరూ అంటే సీనియర్ ఐపీఎస్ అధికారులు, వాళ్ళని విచారించడం కోసం ఒక ఏసీపీ స్థాయి అధికారిని నియామకం చేశారు. అంటే ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళని ఆమె గట్టిగా ప్రశ్నించగలుగుతుందా అని అంటున్నారు. ఈ సందర్భంలో అవసరమైతే ప్రభుత్వం ఈ విచారణకు ముందుగానే, వాళ్ళ వాంగ్మూలాలు నమోదు చేసే ముందుగానే వాళ్ళని వాళ్ళ విధుల నుంచి తప్పించాలి. వాళ్ళకున్న ఆ ప్రోటోకాల్స్, ఆ సీనియారిటీ, ఆ సుపీరియారిటీ నుంచి వాళ్ళని మొట్టమొదటిగా తప్పించి తీరాల్సిన అవసరం ఉంది. మనకు ఆల్రెడీ వస్తున్న వార్తల ప్రకారం డీజీపీ గారి ఆదేశాలను వీళ్ళు ఉల్లంఘిస్తూ ఉన్నారు. ఆ డీజీపీ ఆఫీస్కి వచ్చి రావట్లేదు, వెయిటింగ్ రూమ్లో సైన్ చేయమని చెప్పింది కాంతిరాణ టాటా కానీ విశాల్ గున్ని కానీ వీళ్ళు అమలు పరచట్లేదు అంటున్నారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా ప్రస్తావించాలండి, నేను మొన్న కూడా మన మూర్తిగారితో డిబేట్లో కూడా నేను కాల్ చేసిన రోజు చెప్పాను, సీతారాం ఆంజనేయులు గారు గుంటూరు ఎస్పీగా పనిచేసిన రోజు, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజు ఇతను గుంటూరు ఎస్పీగా ఉండేవాడు. ఆ గుంటూరు ఎస్పీగా ఉన్న రోజుల్లో ఇతను అంటే రాజకీయ నాయకులు ప్రైవేట్ సెటిల్మెంట్లో పాల్గొనడానికి వీల్లేదు, రౌడీజాన్ని నేను ఉక్కుపాదంతో అణచివేస్తా అని చెప్పని అందరికందరినీ విడతల వారీగా ప్రతిరోజు ఎస్పీ ఆఫీసులో డార్మిటరీకి పిలిపించి కౌన్సిలింగ్ అని చెప్పని చిత్తగొట్టించేవాడు. అసలు దారుణాతి దారుణమైన హింసకు పాల్పడ్డాడు ఆ రోజుల్లో. సరే శాంతి భద్రతలు కాపాడబడుతున్నాయి అనే ముసుగులో జరుగుతుంది కదా అని చెప్పని మిగిలిన రాజకీయ నాయకులు కూడా ఎవరు స్పందించడానికి వీల్లేని పరిస్థితి. ఇప్పుడు మాచర్ల ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మారెడ్డి గారు, వాళ్ళ తల్లి ఆ రోజు జోలకండి దుర్గాంబ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఆ టైంలో, బ్రహ్మారెడ్డి గారిని డార్మెటరీలో ఎంత దారుణంగా కొట్టడం జరిగిందంటే ఆయన చేతుల మీద మోసుకెళ్లే పరిస్థితి. అంటే వాళ్ళ తల్లి స్వయంగా టీడీపీ ఎమ్మెల్యే, అలాంటి అకృత్యాలకి పాల్పడ్డ సీతారామాంజనేయులు గారు ప్రైవేట్ సెటిల్మెంట్లే ఒప్పుకోనన్న సీతారామాంజనేయులు గారు ఇవాళ ఈ ప్రైవేట్ సెటిల్మెంట్కి ఆయన ఎట్లా స్క్రీన్ ప్లే మొత్తం వెనకుండి ఆయనే నడిపించారని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి కదా. మొట్టమొదట బయటకు వచ్చి సంజయ్ చెప్పండి, ఆ రోజు మీరు ఎంచుకున్న విధానం సరైందా, ఇవాళ మీ ఆచరణ, మీరు అనుసరిస్తున్న ఈ విధానాలు, ఇప్పుడు మీ ప్రవర్తన సరైందా? అంటే ఇది సరైంది అనుకుంటే ఆ రోజు మీరు ప్రజలను హింసించింది, అదైనా తప్పై ఉండాలి. లేదు అదే సరైన విధానం అనుకుంటే ఇవాళ మీరు దిగజారుడు ప్రవర్తనకి అలవాటు పడ్డారనేది. ఓకే, మీరు అన్నట్టుగా ముఠాలని అణచివేసే క్రమంలో భాగంగా అది జరుగుతుందని చెప్పి అప్పటి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఆ ముసుగులో అనేక అరాచకాలు కూడా జరిగినాయి. జిల్లాలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలందరికన్నా ఎస్పీకే సురేష్ గారు, రాజేష్ గారు మాట అన్నారు, గతంలో జరిగిన క్విట్ ప్రోకో అని ప్రస్తావించారు, ఇది కూడా క్విట్ ప్రోకో, డర్టీ క్విట్ ప్రోకో ఇది. ఎన్నని చెప్పుకుంటామండి, మీరు అన్నట్టు మేము కూడా, నేను కానీ కీర్తన కానీ ఆడవాళ్ళమైనా ఇలాంటి మాటలు మాట్లాడడానికి అలవాటు పడిపోయేమో, ఒకప్పుడు మాట్లాడడానికి ఇబ్బంది పడుతుంది. ఏ రోజైతే అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు పార్టీ ఏదన్నా కానివ్వండి, వాళ్ళ తాలూకు సిద్ధాంతాలు ఏదన్నా కానివ్వండి, ఈరోజు నిజంగా అన్నారు కదా అక్క శల్యమ్మలు అక్క శల్యమ్మలు అని, ఇందాక సోదరుడు అన్నాడు, అరే సొంత చెల్లి మీద అసభ్యంగా మా నాన్నకు పుట్టలేదని రాయించిన జగన్మోహన్ రెడ్డి అండ్ హిస్ టీమ్ నుంచి మనం ఏం ఆశిస్తాం? అయితే ఇక్కడ బాధ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదు, ఈ రోజు ఈ ఆఫీసర్లకు ఏమైందండి, ఒక ఎగ్జాక్ట్ గా ఐపీ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ చదివి వచ్చారు, ఆ హీరోలాగా ఫోటోలు తీసుకొని రీల్స్ చేస్తుంటారు, ఒక ఒక అమ్మాయిని అమాయకంగా ఇరికించడానికి ఇంత పెద్ద, అంటే మీరు అన్నట్టు ఆయన జిందాల్ ఆయన దగ్గర ఎంత తీసుకోపోతే ఇంత హై ఇంత మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని జగన్మోహన్ రెడ్డి, అదేదో సామెత మీకు తెలిసిందే, తా చెడ్డ కోతి అందరినీ అలాగే తయారు చేసిందట. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని ఐఏఎస్ ఐపీఎస్ నుంచి వీళ్ళ అనే స్థాయికి తీసుకుని దాచుకొచ్చారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మీద పూర్తిగా నమ్మకం గత 5 సంవత్సరాల్లో పోయింది కాస్త, ఈ రోజు భయపడుతున్నారు. ఇవన్నీ బయటకు వస్తున్నాయి కదా, ఎన్ని నెలలు పడుతుందో అర్థం కావట్లేదండి. నిజంగా ఇందులో ఉన్న వాళ్ళని రేపు అమ్మాయి బయటకు వచ్చి పలానా పలానా అని జరిగిన వాటి ఇప్పటికీ అవన్నీ నిజాలని మనందరికీ క్లియర్ గా తెలుస్తుంది.
బొంబాయిలో అమ్మాయిని ఉండకుండా ఇక్కడ తీసుకొని వచ్చారు. బొంబాయి పోలీసులతో సహకరించి అమ్మాయిని తీసుకొచ్చిన 2 రోజుల తర్వాత మెజిస్ట్రేట్ ముందు పెట్టారు. అయితే బొంబాయి పోలీసులు ఇక్కడ ఈ అమ్మాయి లేదని చెప్పి కేసు క్లోజ్ చేశారు. లేకపోతే కేసు క్లోజ్ చేసేస్తారా అండి? మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా వెళ్ళట్లేదు, అప్పుడేమో సీఎం అని చెప్పాడు, ఈరోజు సీఎం కాదు పనికి మాలిని, అప్పుడు పబ్జి ఆడుకునే కూర్చున్నాడు, ఈరోజు ఆ బెంగళూరు అమరావతి తిరుగుతున్నాడు, ఈరోజు ఎందుకు కోర్టులకు అటెండ్ అవ్వట్లేదు? ఎంతకాలం అంటే ఈ రోజు ఒక సిస్టమ్ ని ఏమి విమర్శించట్లేదు విజయ్ గారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక నమ్మకం కలుగుతుంది, కానీ ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బెయిల్ మీద బయట స్వచ్ఛందంగా తిరుగుతూ మొదలు పెడతారు? అన్నా క్యాంటీన్లతో పేదవాళ్ళకి అన్నం పెడితే దాని మీద ఈ రోజు పుకార్లు. అంటే ఒక వెదవ పనుల్లోనే ఉంటారు తప్పితే వీళ్ళు ప్రజలకి మంచి చేయాలనుకుంటారు. ఇలాంటి వాళ్ళని ఎన్ని సంవత్సరాలు బెయిల్ మీద బయట పెడతారు? ఎందుకు కోర్టులు సుమాటోగా తీసుకోవట్లేదు? వీళ్ళు సీఎంలు అవ్వచ్చు లేకపోతే మళ్ళీ రావచ్చు. ఇలాంటి వాళ్ళకి శిక్ష పడితే కదా ఈరోజు చట్టం ముందు అందరూ ఒకటే 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 అని చిన్నప్పటి నుంచి చదువుకున్నామండి సోషల్ మీడియాలోని. మాకు వాక్ స్వాతంత్ర హక్కు ఉంది, మాకు మాట్లాడే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది అని. ఈరోజు వారు మొత్తం ఆ హక్కులన్నింటినీ కాలరాస్తున్నారు. అంబేద్కర్ గారి విగ్రహం పక్కనే ఏ దళితుడినైతే చంపి జైలుకి వెళ్ళి వచ్చాడో ఆ అనంత బాబుకి వెల్కమ్ ఫ్లెక్సీలు పెడుతున్నారు. ఎటు వెళ్తున్నాం మనం? ఎందుకు శిక్ష మనం మాట్లాడిస్తున్నారు? మీరు కోర్టులో కేసులు వెళ్తున్నాయి ఎన్ని సంవత్సరాలు? జగన్మోహన్ రెడ్డి కేసే ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఆ కొన్ని లక్ష కోట్ల నేరం చేసిన వ్యక్తి, 32 కేసుల్లో ఉన్న వ్యక్తి 5 సంవత్సరాలు కోర్టుకి వెళ్లకుండా హ్యాపీగా నేను సీఎం అని పేరుతో ఉంటాడు, చచ్చిపోయే వరకు ఆయన బెయిల్ మీదే ఉంటాడు, శిక్షలు పడవా వాళ్ళకి? అలాంటిది ఈ అమ్మాయిని మాత్రం ఆగా మేఘాల మీద రాసుకొచ్చారే, ఏం తప్పు చేసిందని లాక్కొచ్చారు ఏదో ఫ్రాడ్ కేసు మీద. మరి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆస్తులు కాపాడి ఎంత పెద్ద ఫ్రాడ్ చేశాడు, ఎందుకు ఆయన మీద శిక్ష తీసుకోవట్లేదు? ఎందుకు ఇంకా అవినాష్ రెడ్డిని ఇంకా ప్రొటెక్షన్ తో తిప్పుతున్నారు? ఎందుకు ఆ కడప ప్రజలు అలాంటి ఆయనకి ఇంకా ఓట్లేసి గెలిపించారు? ఒక పక్క అక్క, ఒక పక్క చెల్లి, మా తండ్రిని చంపారు, మా చిన్నాన్నని చంపారని ఆ ప్రజలకి కళ్ళ కట్టుకొని ఈరోజు మన చూపిస్తుంటే ఎక్కడండి, ఎక్కడ చెప్తాం? ఇక్కడ అవినాష్ రెడ్డిని గెలిపించారో లేదా కడప ప్రజలు? సిగ్గనిపించట్లేదు అంటే మీ ఇంట్లో తండ్రినే మీ ఇంట్లో బాబాయిని చంపలేదనా, లేకపోతే మీ ఇంట్లో ఆడపిల్ల కాదంబరి కాదనా? ఎక్కడండి సేఫ్టీ? పేరుకు మాట్లాడతారు ఏంటి భారతదేశంలో శ్రీని పూజిస్తావని. మార్చి 8వ తారీఖున మా అందరినీ ఎక్కడ ఎక్కడో పెడతారు, మార్చి 8వ తారీఖున ఒక రోజు మాత్రం. ఇలా అవుతుంటే ఎక్కడ ఈరోజు మిగతా ఆడవాళ్ళు కూడా ఎక్కడ మాట్లాడుతున్నారు? అమ్మాయికి న్యాయం జరుగుతుందని తీసుకొస్తున్నాం, జరుగుతుందా? ఈరోజు మా గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది, కానీ ఈ మధ్యలో ఎన్ని కేసులు, ఎన్ని లాయర్లు, ఎన్ని సంవత్సరాలు? ఈ లోపల ఇంకో కాదంబరి, ఎలాగో శాంతి తర్వాత మాధురి వచ్చింది, మాధురి తర్వాత కాదంబరి వచ్చింది, అది రేపుది ఇంకొక అమ్మాయి వస్తుంది, ఇలాంటి బయటపడుతున్నాయి మాట్లాడిస్తున్నారు. దాని మీద మీడియాలో జనాలకి నిజాలు తెలుస్తున్నాయి తప్పితే శిక్షలు పడుతుందా? ఆ కుక్కల విద్యాసాగర్ చేసిందే గత ప్రభుత్వంలోని గోరంట మాధవ్ చేశాడు, వాడిని ఏమన్నా చేశారా? ఒక ఆడపిల్లకి ఫోన్ చేసి మార్నింగ్ ఫోన్ న్యూడ్ కాల్ చేసిన వాడికి శిక్ష లేదా? ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఏం చట్టాలు ఉన్నాయి టు ప్రొటెక్ట్ విమెన్? ఈరోజు పార్టీల గురించి మాట్లాడట్లేదు, ఆడపిల్లలు ఆడవాళ్ళని ప్రతి రోజు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు కాదంబరికి నిజంగా న్యాయం జరుగుతుందా? అమ్మ ఇక్కడికి వచ్చి చెప్తుందండి, వాళ్ళ మీద మనం ప్రొసీడ్ అయ్యే లోపల ఎంత మంది లాయర్లు వాళ్ళని రక్షించడానికి వస్తారండి? అంటే అమ్మాయికి అన్యాయం జరిగిందని మీకు నాకు ఇక్కడ కీర్తన కాదు, రాష్ట్రంలో అందరూ చెప్తుంది. ఒక అమ్మాయి అంత బయటకు వచ్చి నన్ను ఇలా ఇబ్బంది పెట్టారని ఏ అమ్మాయి కావాలని చెప్పి పబ్లిసిటీ గురించి అలా రాదండి. అమ్మాయి చెప్తుంటే అమ్మాయిని తీసుకొచ్చారు, డెఫినెట్ గా న్యాయం చేయాల్సిందే, న్యాయం చేయాల్సిందే, న్యాయం చేయాల్సిందే. కానీ ఆ న్యాయం చేసే లోపల ఎంత మంది లాయర్లు అడ్డుపడి వాళ్ళని పెంచి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారా చేయలేదా మీరు చెప్పండి విజయ్ గారు. రాజేష్ గారు అన్నట్టుగా చాలా ఫాస్ట్ గా జరగాలి, ఒక ఏసీపీ స్రవంతి రాయ్ గారి నేతృత్వంలో ఒక టీమే కాదు, ఇంకా దీని మీద పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరినీ కూడా మరి మన నెక్స్ట్ జనరేషన్ ఆడపిల్లలకి మనం ధైర్యం ఇవ్వలేకపోతున్నామండి. ఒక ఎయిత్ క్లాస్ అమ్మాయి నన్ను అడిగితే సిగ్గుతో దళితించుకున్నాను. ఎందుకు ఢిల్లీ మీరు కలకత్తాలో జరిగిన వైద్యురాలకి లేకపోతే ఇక్కడ జరుగుతుందని బై యు ఆర్ నాట్ పనిషింగ్ ద అదర్ పర్సన్స్ అంటే అమ్మాయికి ఏం చెప్పాలో అర్థం కాల, ఇట్ టేక్స్ టైమ్ అని చెప్పేసి ఊరుకున్నాను. మన నెక్స్ట్ జనరేషన్ ఆడపిల్లలకి దట్ ఆంధ్ర ఇండియా ఇస్ నాట్ సేఫ్ అనే ఒక మెసేజ్ ఇస్తున్నాం మనం. ఎందుకు వై దే ఆర్ టేకింగ్ సో మచ్ టైమ్ టు పనిష్ ద పీపుల్?
ఈరోజు ఈ అమ్మాయి కేసులో ఉన్న వాళ్ళకి కనీసం 2 సంవత్సరాల లోపల శిక్ష పడుతుందా అండి? మీరు చెప్పగలరా గ్యారంటీ విజయ్ గారు? మేము పాలిటిక్స్ మాట్లాడట్లేదు, నేను గానీ ఇక్కడ కీర్తన గానీ. మేము విఆర్ ఆస్కింగ్ జస్టిస్ ఫర్ విమెన్, ఎస్పెషల్లీ ఇన్ దిస్. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా అలా న్యూడ్ కాల్ చేసిన వాడి మీద పోలీస్ కేసు సాక్ష్యాలతో ఇస్తే ఎందుకు టైం తీసుకుంటున్నారు? ఎక్కడున్నాడు ఆ కుక్కల విద్యాసాగర్? బయట ఎక్కడో హ్యాపీగా తిరుగుతా ఉంటాడు. ఇవన్నీ మాకు మామూలే నెగిటివ్ పబ్లిసిటీ అనుకుని ఉంటారు, అలాంటి స్థాయికి దిగజార్చిపోయారు. ఓకే ఓకే సురేష్ గారు, చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చించుకుందాం. వెల్కమ్ బ్యాక్. కీర్తన్ గారితో మాట్లాడదాం. కీర్తన్ గారు, న్యాయం కావాలి అని జత్వాన్ని అడుగుతుంది, న్యాయం జరిగి తీరాల్సిందే ఈ కేసులో. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎన్డీఏ కూటమి నుంచి ఆ భరోసా కూడా మేము కల్పిస్తున్నాం. ఆ నమ్మకంతో అమ్మాయిని మా ఆయనకి నడవమని చెప్పండి సార్. ఖచ్చితంగా ఆ అమ్మాయి ఎవిడెన్స్లు ఎలాగ ఎత్తి పెట్టుకోమని చెప్పండి. మేమైతే హోమ్ మినిస్టర్ గారు కూడా స్పందించి ఉన్నారు, గవర్నమెంట్ మొత్తం ఇటువంటి వ్యవస్థను ఎవరికి ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా లేదు. ఒక మహిళా నాయకురాలకు పక్కన పెట్టిన ఒక మహిళ కూడా నేను తీవ్రంగా బాధపడి చెప్తున్న మాట ఏంటంటే ఇటువంటివి ఎవరికి జరగకూడదు. నిజంగా హై ప్రొఫైల్ కేసెస్ లోనే ఇలా ఉంటే లో ప్రొఫైల్ కేసెస్ లో వీళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి నాకు ఆలోచిస్తేనే భయంగా ఉంది సార్. నిజంగా నా వరకు ఇది ఏపీ సేఫెస్ట్ ప్లేస్ కాదేమో గత ప్రభుత్వం చూస్తున్న తర్వాత అనిపిస్తుంది. ఇప్పుడు మా ప్రభుత్వం వస్తే మేము నమ్మకం కలిగించాలి, ఆడబిడ్డను ఇక్కడ ఉంచవచ్చు, ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగదు. నిజంగా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు, నాకు కూడా కంగారు ఉంటుంది కదా రేపు ఎలా ఉంటుందో సొసైటీ అని. సో మేమైతే టాలరేట్ చేసేది లేదు. ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఏవైతే ఇబ్బందులు గురి చేశారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. దాని వెనుక ఎవరు వైసీపీ హస్తం ఉందా, లేదా హైయర్ అఫీషియల్ ఆఫీసర్స్ ఎవరైనా ఉన్నారా, లేదా బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఇంత హై ప్రొఫైల్ కేసును రన్ చేసిన వాళ్ళు ఎవరు, వీళ్ళకి ప్రెజర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఖచ్చితంగా తెలియాలి. నాకు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు వైసీపీలో ఉన్న గన్ కన్నా జగన్ ముందు వస్తాడని చెప్పిన రోజా కానీ మిగతా వాళ్ళు కానీ ఎందుకు బయటకు రావట్లేదు? సరే మీ పార్టీ హయాంలో జరిగింది కదా, మీరు ఒక సందేశం చెప్పాలి కదా, మేము ఇన్వెస్టిగేషన్ చేయండి, తప్పులు చేస్తే ఎవరైనా కూడా శిక్షలు పడాల్సిందని ఒక మాట ఎందుకు రావట్లేదు, ఒక స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించలేకపోతున్నారు? వాళ్ళ కార్యవర్గం ఎందుకు సానుకూలంగా వాళ్ళ పక్కన మాట్లాడుతుంది కానీ బాధితురాల పక్కన ఎందుకు మాట్లాడటం లేదు? ఇటువంటి క్వశ్చన్స్ కి ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారు వైసీపీ కార్యవర్గం? అసలు డిబేట్స్ కి రావడానికి కూడా ధైర్యం లేని వీళ్ళ గురించి మహిళల్ని వీళ్ళు భద్రత కల్పిస్తారన్న మాటలు నమ్మాలంటే ఎలా నమ్ముతారు సార్? నిజంగా 11 సీట్లకు పరిమితం అయింది అనుకుంటున్నారేమో, కానీ ఆ 11 సీట్లు కూడా నిలరాలుతాయి సార్. నెక్స్ట్ టైం కి 0 అయిపోయి వైసీపీ పతనం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఒక్కరన్నా, కనీసం ఒక్కరన్నా, అరే 30,000 కేసులు మిస్ అయ్యాయి గతంలో, మేము వాపోతే పట్టించుకుని లేదు, ఇప్పటిదాకా మహిళల పని జరుగుతున్న అఘాయితలకు పట్టించుకుని లేదు, ఈ రోజు ఇట్లా ఒక బాధితురాలు వచ్చి మాట్లాడుతున్న ఆవేదన చెప్పుకుంటుంటే సాటి మహిళగా ఒక వైసీపీ కార్యవర్గంగా పక్కన పెట్టండి. ఎవరైనా అమ్మాయిని ఇబ్బంది పరిచిన వాళ్ళు ఉంటే ఈ కేసులు లేని వాళ్ళని అందరినీ మేము శిక్షిస్తాము, మేము కూడా హోమ్ మినిస్టర్కి ఒక లెటర్ ఇస్తాము, ఆ అమ్మాయి పరకు ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి అని ఎందుకు అనలేకపోతున్నారు? కీర్తన గారు, ఏ రోజైనా చూసారా మీరు ఈ రోజు కోసం అంటున్నారు? ప్రభుత్వంలో ఉన్నా లేపని ఏ రోజైనా సరే ఒక ఘటన జరిగినప్పుడు ఏంటి ఈ ఘటన, చంద్రబాబు నాయుడు గారు నిన్న మొన్న ఏదో ఒక పత్రికల్లో ఒక ఫోటో వస్తేనే ఆ ఫోటో మీదే క్లాస్ తీసేసుకుంటున్నాడు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యేలకి అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయి, చిన్న హింసాన్ని పత్రికలు పెద్దవి చేసేయా, ఏందా పక్కన పెడితే అట్లా క్లాస్ అడుగుతున్నారేమో. నేను ఒక మహిళగా చెప్తున్నాను, సీరియస్ గా, మేమందరం బాధితులమే గత ప్రభుత్వంలో, మమ్మల్ని ఎంత మానసికంగా కొల్లదీశారో మాకు తెలుసు. అటువంటి మమ్మల్ని కూడా మేము కంప్లైంట్స్ ఇస్తే పట్టించుకున్న దాఖలాలు లేవు సార్. ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏ రోజు మా పక్షాన్ని మాట్లాడింది? ఒక ఆమెకు మహిళ అంటే భారతి గారు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూతుర్లు, వీళ్ళు తప్ప ఎవ్వరు మహిళలు కాదు. ఆ వైసీపీ క్యాడర్ లో ఉన్న మంత్రుల మహిళలకు కానీ ఎమ్మెల్యేలుగా ఉన్న మహిళలకు కానీ ఓన్లీ వీళ్ళు మాత్రమే మహిళలు సార్. చిన్నపాటి సోషల్ మీడియా ట్రోలింగ్ చేయండి మీరు భారతి గారి పేద, వెంటనే మహిళా కమిషన్ చైర్పర్సన్ కంప్లైంట్ వస్తుంది, అరెస్ట్ చేయమని చెప్పేస్తుంది. కలెక్టర్లకు ఆయన ఆదేశాలు ఇస్తారు, మా వారిని ఎవరైనా టార్గెట్ చేస్తే మీరు వెంటనే టార్గెట్ చేయండి. ఐఏఎస్ ఆఫీసర్లకు ఏం పని సార్ మీ భార్యను టార్గెట్ చేస్తే? టార్గెట్ చేయాల్సిన అవసరం అంటే వ్యవస్థల్ని మీ కన్సంధంలో పెట్టుకుని మీ భార్య భారతి రెడ్డి గారి కోసం, మీ బిడ్డల కోసం వాడుతున్నారు తప్ప సామాన్య మహిళలకు ఇక్కడ ఎక్కడ న్యాయం జరగదు వైసీపీ ప్రభుత్వంలో. వైసీపీ కార్యక్రమంలో మహిళలు కూడా రబ్బర్ స్టాంపుల్లాగా మీ బిడ్డల భద్రత, మీ నాయకుడి భద్రత, మీ నాయకుడి భార్య భద్రత కోసం పనిచేశారు. సిగ్గుచేటు, నిజంగా సిగ్గుచేటు వైసీపీ ప్రభుత్వంలో ప్రతి మహిళకి. ఈరోజు చింతిస్తున్నారు అలాంటి రాజ్యం అని, అలాంటి రాజ్యం అనే ప్రజలు తిరుగుబాటు చేసి ప్రజాస్వామ్యతంగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కీర్తన గారు, డెఫినెట్ గా బాధ్యత మీ మీద ఉంది. ఇప్పుడు ఈ మొత్తం ఈ విషయంలో ఇంకా కొంతమంది మారాలి సార్. ఎవరైతే ఆ 11 సీట్లు కట్టబడ్డానికి కొంతమంది సహకరించారు, ఆ మహిళలు కూడా సిగ్గు రావాలి. ఈరోజు ఆ మహిళలు కూడా సిగ్గు రావాలి, బాధపడాలి. ఈ రోజు ఆ బిడ్డకి ఏం న్యాయం చేస్తారా ఓట్లేసిన మహిళలు? నిజంగా మీరు వైసీపీ పార్టీని సమర్థిస్తే ఆ పులివెందర ఎమ్మెల్యేని ఈ రాష్ట్రం తరిమి కొట్టి అతను చేసిన తప్పులకు శిక్ష పడేలాగా చేసినప్పుడే నిజంగా మహిళలు ఒక భద్రత కలుగుతుంది సార్. ఓకే కీర్తన్ గారు, డెఫినెట్గా ఈ విషయంలో ఏం జరగాలి జరుగుతుందనే నమ్మకం ఉంది. జరిగే వరకు టీ5 కూడా పోరాటం చేస్తుంది డెఫినెట్గా మీ అందరి సహకారంతో. రాజేష్ గారు, ఈ రాజ్యసభ
లో మొత్తం వైసీపీ గుండు సున్నా గురించి వస్తా ఉంది కథనాలు విస్తృతంగా. మొన్నదాకా ఆయన నాకు 11 మంది ఉన్నారు, 4 లోక్సభ ఉన్నారు, మీరు 16 అయితే నేను 15, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సున్నా చేసే కార్యక్రమం జరుగుతున్నట్టుగా ఉంది. ఇప్పుడు ఈ గత నెల రోజుల నుంచి చూస్తూ ఉన్నాం మనం, మున్సిపల్ కార్పొరేషన్స్ కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్లు చాలామంది వైసీపీ పార్టీ నుంచి అధికార కూటమిలోకి ఫిరాయిస్తూ ఉన్నారు. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్తో మొదలైంది, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి నిన్న చెల్లూరుపేట మున్సిపల్ చైర్మను, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయరు, ఇట్లా అందరికందరు కూడా అధికార కూటమిలోకి ఫిరాయించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న నాయకులందరూ ఎన్నికలకు ముందు వైసీపీలో ఉన్నవాళ్లే, వాళ్ళందరూ ఆ వైసీపీలో కొనసాగి వైసీపీని గెలిపించలేకపోయారు. అలాగే ఆ నాయకులు ఎవరో లేకపోయినా టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమిని ప్రజలు ఆదరించారు, ఇంతటి ఘన విజయం దక్కించారు. కాబట్టి ఇంతటి ప్రజల మద్దతు దక్కిన కూటమికి ఇప్పుడు ఆ నాయకులు అవసరం లేదు. ఇవాళ ఇంతటి విజయం దక్కిన తర్వాత వచ్చి చేరే వాళ్ళతోటి ఆ వాళ్ళకి అంతటి ప్రజాదరణ ఉండున్నట్టయితే ఆ పార్టీని గెలిపించగలిగిండేవాళ్ళుగా. వాళ్ళందరూ ఆ పార్టీలో ఉన్నా అంత గౌరవటం ఆ పార్టీకి దక్కిన నేపథ్యంలో, వాళ్ళెవరూ లేకున్నా ఇంతటి ఘన విజయం ప్రజలు ఈ కూటమికి కట్టబెట్టిన నేపథ్యంలో ఈ ఫిరాయింపులు అసలు అవసరం లేదు వాస్తవంగా. కాకపోతే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, కౌన్సిల్, రాజ్యసభ ఈ రెండిటికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక పరిస్థితులు ఆపాదించేశారు. ఆయనకు ఆయన అత్యుత్సాహంతో ఆయన కౌన్సిల్ సభ్యులందరితో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి, మీరే నా బలం బలగం, కౌన్సిల్లోనే మనకు మెజార్టీ ఉంది, శాసనసభలో మనల్ని మాట్లాడినటానికి ఆస్కారం లేదు, కాబట్టి మీరు ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టడం కోసం ప్రభుత్వ బిజినెస్ను అడ్డుకోమని చెప్పని బాహాటంగా పిలిపించారు. అంటే ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లుల్ని ప్రతిదాన్ని కౌన్సిల్లో అడ్డుకోవాలనే ఒక కుయుక్తి పన్నాడు ఆయన. అదే సందర్భంలో ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా, నాకు 11 మంది రాజ్యసభ సభ్యుల బలం ఉంది, కేంద్ర ప్రభుత్వ బిల్లులు ఆమోదం పొందాలి అని అంటే నా సభ్యుల మద్దతు కీలకం, మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తే కుదరదు అని జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఇరువురు ప్రకటించున్నారు. ఈ నేపథ్యంలోనే ఓహో ఇతని బలం బలగం ఈ కౌన్సిలు, రాజ్యసభ, వీటిని నోటలైజ్ చేసి తీరాలి అనే పరిస్థితులు అతనికి అతనే సృష్టించుకున్నాడు, అది ఖచ్చితంగా స్వయంకృతం. పైగా ఆ పార్టీలో అతని నాయకత్వ పటం మీద నమ్మకం పోయింది. వాళ్ళు చాలామంది, వాళ్ళు వచ్చిన వాళ్ళు సీజన్ పాలిటీషియన్స్ కన్నా కూడా వ్యాపారస్తులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికేతలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ప్రభుత్వాలతోటి ఘర్షణపూరిత వాతావరణం మనం ఎందుకు ఎదుర్కోవాలనే ఆలోచనలో వాళ్ళు ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితి అంతగా పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారితో, వైఎస్ ఫ్యామిలీతో అసోసియేషన్ లేని బీదా మస్తాన్ రావు వచ్చారు, బట్ కంప్లీట్ అసోసియేషన్ ఉన్న మోపిదేవి వెంకటరమణ, ఆయన అయితే వ్యాన్ పిక్ లో సహ నిందితుడిగా ఉన్నాడు. అసలు మోపిదేవి వెంకటరమణ గారిది చాలా ఆశ్చర్యంగా ఉంది పరిస్థితి, ఎందుకంటే ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీతో ఆయనకి సాన్నిహిత్యం లేదు, అనుబంధం లేదు. కానీ ఇవాళ అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం జరిగే పరిస్థితులు అని అంటే దశాబ్దాల తరపున అనుబంధం. రాజశేఖర రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, సో దశాబ్దాల పాటు కుటుంబంతో సాన్నిహిత్యం ఉండి జైలులో కూడా ఆయనతో పాటు కేసులో కో అక్యూజ్డ్గా ఉండి జైలు జీవితం కూడా గడిపిన రాజేష్ గారు, ఎన్నికలకి ఒక 4-5 నెలల ముందు నుంచి మొదలైనటువంటి వలసలు చూస్తే, ఒక రాజకీయ నాయకుడి మీద, ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద ఒక అపనమ్మకంతోటో, లేదంటే ఒక అభద్రతతోటో, లేదంటే అతని యొక్క వ్యవహార శైలి చూసి వామో ఇట్లాంటి వాడు నాయకుడు అనేటువంటి ఒక ఆలోచన వచ్చిన తర్వాత, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న వలస చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక వ్యక్తిగతమైనటువంటి వ్యవహార శైలి అనాలా, లేదంటే నాయకుడిగా ఆయన యొక్క వ్యవహార శైలి అనాలా, ఎందుకు ఇంతమంది భయభ్రాంతులై వచ్చే పరిస్థితి ఇక్కడ మనం గమనించుకుంటే, నార్మాలిటీ కనపడుతుంది. గమనించుకుంటే విజయ్ గారు, నాయకులు పార్టీ లాయల్టీస్ మిస్ అయిపోతున్నాయి, రాజకీయ అవసరాలు అవకాశవాదం రీత్యా పార్టీల ఫిరాయింపులు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కానీ మనం మన ఇంట్లో డ్రైనేజ్ దగ్గరే ఏదంటే అది డ్రైనేజ్లోకి వెళ్లకుండా ఒక ఫిల్టర్ పెడతాం అక్కడ. అలాగే పార్టీలో చేరటానికి వచ్చేటప్పుడు కూడా ఎవరంటే వాళ్ళని పార్టీలో చేర్చుకునే పరిస్థితి అంటే, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి ఆ కళ్ళ పత్రికల్లో వచ్చిందిగా, కరడు కట్టిన సమగ్లర్కు కాషాయ తీర్థం, కొలం గంగిరెడ్డి వంటి వ్యక్తిని సిద్ధాంత బలం కలిగిన భారతీయ జనతా పార్టీలోకి చేరాలని చెప్పని ప్రయత్నం చేయటం, చర్చలు జరపటమే నిన్న పురంధరేశ్వర గారు మేమేమన్నా విధాన నిర్ణయం తీసుకున్నట్టుగా మీకు చెప్పామా అని చెప్పని నిన్న మీడియాను ప్రశ్నించారు. కానీ అసలు ఆ ప్రస్తావన రావటమే ఆశ్చర్యం. ఎవరిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాము అనేది ఖచ్చితంగా వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళకున్న గత చరిత్ర ఏంటి అనేది పరిగణలోకి తీసుకోకుండా ఇవాళ విజయానందరెడ్డికి చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని చెప్పని ఆక్షేపించిన మనం, అదే సందర్భంలో మిగిలిన రాజకీయ పక్షాలకు కూడా అదే విధమైన నేర చరిత్ర కలిగిన వాళ్ళు వచ్చి చేరే పరిస్థితులు ఉత్పన్నమవుతా ఉన్నప్పుడు
ఖచ్చితంగా దాన్ని కూడా ఆక్షేపించి తీరాల్సిందే. పార్టీలు సమయంలో పాటించాలి. మీరు అన్నట్టుగా రాజ్యసభ కౌన్సిల్ లో ఉన్నటువంటి అవసరాలు ఇచ్చా జరుగుతున్నాయంటా ఉన్నారు. ఓకే శిరీష్ గారు ఒక హాఫ్ మినిట్ లో ఫినిష్ చేయండి. మీరు కూడా నిన్న పోతుల సునీత గారు ఆమె ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు, వైసీపీకి రాజీనామా చేశారు, అంటే టీడీపీలో చేరతారేమో అన్న కోణంలో మీరు కూడా ఏదో పోస్ట్ పెట్టినట్టున్నారు. కొద్దిగా ఇంటర్నల్ కూడా సంచలనం రేకెత్తించినట్టుంది ఆ పోస్టు. నా అభిప్రాయం చెప్పానండి వెంకటకృష్ణ గారు, మీరు అన్న ఒక్క నిమిషంలో ముగిస్తాను. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం మిత్రత్వం ఉన్నదన్న మాట నేర్చుకుని వచ్చాం, కానీ కొంచెం క్యారెక్టర్ అన్నా ఉండాలని. ఈ రోజు ఇంత మంది గురించి నేను ఎక్కడ అన్నా మోపిదేవి గారు కానీ లేకపోతే బీదం అస్సాం రావు కానీ వాళ్ళు ఎవరిని నేను పాపం చేయాల. ఇదే సునీత గారు 2 సార్లు తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఓడిపోతే ఆమె రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు చేసి, ఐ మీన్ మహిళా అధ్యక్షురాలు చేసి ఎమ్మెల్సీ ఇస్తే ఆమె సరే లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గాని విమర్శించడమే కాదు, ఎక్కడో కాముగా వాళ్ళ బిజినెస్ చేసుకుంటున్న భువనేశ్వరి మేడం ని బ్రహ్మి గారిని ఎలాంటి మాటలన్నీ మీరు మర్చిపోయారండి. ఏంటి పాల వ్యాపారం తరఫున సారా వ్యాపారం చేస్తారు అంటే పార్టీలు మారచ్చు, మీరు అన్నారే బిజినెస్ గురించో వాళ్ళ తాలూకా సర్వైవల్ గురించో, కానీ నోరు పారేసుకోకూడదు. ఈ రోజు ఒక మా బ్రహ్మణి గారి మీద, మా నారా భువనేశ్వర్ గారి మీద, అలాగే అంటే లోకేష్ గారి క్యారెక్టర్ అసాసిన్ ఎలా చేసిన వీడియోస్ ఇంకా ఉన్నాయి, నిన్నటి నుంచి నాకు పంపిస్తున్నారు. మీలాగా ధైర్యంగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఇంత దరిద్రంగా మాట్లాడే వాళ్ళతో రేపు ఉదయం మేము మళ్ళా పక్కన కూర్చోగలమా? వాళ్ళు తిట్టింది మమ్మల్ని కాదు, తిట్టింది స్వయాన నారా లోకేష్ గారి సతీమణి, నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి చాలా ఐ మీన్ అసభ్యంగా ఆమె మాట్లాడింది వాళ్ళు సారా వ్యాపారం చేస్తారని. అలాంటి ఆవిడే ఈరోజు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ, అక్కడ నుంచి ఇక్కడ ఆమెకి ఎమ్మెల్సీ ఇస్తే అమరావతిని సపోర్ట్ చేయకుండా 3 రాజధానులు వెళ్లారండి. క్యారెక్టర్ కూడా ఉండాలి. నేను అనుకుంటాను రావచ్చు, ఈ రోజు అటు నుంచి ఇటు వస్తేనే బలం పెరుగుతుంది. నేను ఎవరిని కానీ ఇప్పుడు మోపిదేవి గారిని కానీ ఆయన ఎక్కడ నోరు పారేస్తున్నారు లేదు నేను వినలేదు. అలాగే బీదా మస్తాన్ రావు గారు పార్టీ మారారు కానీ వాళ్ళ లిమిట్ లో వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళు ఎవరిని కమెంట్ చేయట్లేదు. పార్టీ తాలూకా డెసిషన్ ఫైనల్, కానీ కోతుల సునీత అని ఆవిడ ఇక్కడ మహిళల మీద ఎంత భయంకరంగా కామెంట్ చేసినా మేము విన్నాం కాబట్టి ఆమె వరకు నా అభిప్రాయం చెప్పాను. ఖచ్చితంగా ఆమె లాంటి వాళ్ళు మాత్రం తీసుకోకూడదు, ఒక క్యారెక్టర్ అయినా ఉండాలి అట్లీస్ట్, అదొక్కడే నేను చెప్పానండి. ఓకే శిరీష్ గారు, అదే రాజేష్ గారు అన్న ఫిల్టర్ డెఫినెట్ గా ఉండాల్సిందని చూద్దాం. సారా వ్యాపారం అనే కాదు అంది, దిగజారి చాలా చాలా దారుణంగా ఆమె కామెంట్. అందుకే శిరీష్ గారు తెలుగుదేశం పార్టీలో సహజంగా అటువంటిది ఉండదు, బట్ ఆమె ధైర్యంగా ఆమె ఒక పోస్ట్ పెట్టారు, పర్టికులర్ గా ఒక మహిళ ఆ ఇష్యూలో పార్టీ అగ్రనేతలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల గురించి ఆమె ఎంత దారుణంగా వ్యాఖ్య చేసిందో ఆ వ్యాఖ్యలను ప్రస్తావించకుండా ఒకసారి గుర్తు తెచ్చుకోండి అనేటువంటి ఒక వ్యాఖ్య ఆమె చేశారు. డెఫినెట్గా మీరు అంటగా ఫిల్టర్ అనే అంశం ప్రస్తావించారు మీరు, చూద్దాం. థ్యాంక్ యూ రాజేష్ గారు, శిరీష్ గారు, కీర్తన గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది రోజు న్యూస్ కెన్, రేపు న్యూస్ కెన్లో మళ్ళీ కలుద్దాం.